మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము మొదటి సామెల గ్రంథము 25:6 చదువుతున్నాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమము కలుగునుగాక. అనండి ఒకసారి, నీకును నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి చేయి తిప్పండి. కలిగిన అంతటికి మీకును మీ ఇంటికి మీకు కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక. ఆమేన్. ఏది ఇది వాగ్దానంగా నాకు కూడా కావాలి ప్రభు అని వారు చేయతని. ఈ మాట ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మాట కనుక ప్రభునామంలో ఈ వాగ్దానం, ఈ యొక్క మాట పలకబడిన మాట ఒక వాగ్దానంగా ప్రభు మీ పట్ల నెరవేర్చునుగాక. అయితే లేఖనంలో భాగ్యవంతుడవు, ఎప్పుడు నువ్వు భాగ్యవంతుడు అవుతావు, ఆయన పాద సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు భాగ్యవంతులుగా మార్చబడతాం. పిల్లలు, పెద్దలు, చిన్నలు, అందరికీ దేవుడు ఒక వయసు అంటూ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, దేహంలో ఆత్మను పెట్టాడు, మన సమయాన్ని కూడా ఆయన ఇచ్చాడు. గొప్పవానికి 24 గంటలే, బీదవానికి కూడా 24 గంటలే, దరిద్రునికి కూడా 24 గంటలే, అన్ని ఉన్నవానికి 24 గంటలే, లేని వానికి 24 గంటలే, ప్రతి ఒక్కరికి ప్రపంచంలో 24 గంటలే. అయితే సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాం అన్నది లెక్కలోకి వస్తుంది. కొందరు వృధాగా గడుపుతుండగా కొందరు దేవుని సన్నిధిలో గడుపుతున్నారు. ఎక్కడ సంతోషం ఉంటుంది అంటే 16:11 దావీదు మహారాజు అంటాడు, రాజు ఒక దేశాన్ని వెళ్తున్న రాజు, అన్ని అనుభవించడానికి అవకాశం ఉన్న రాజు అంటాడు, నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. దేర్ ఇస్ ఎ గ్రేట్ జాయ్, ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్. ఇప్పుడు ఆయన సన్నిధిని నేను తీసుకోవాలి, ఆయన సన్నిధిని మీరు తీసుకువెళ్ళాలి. అపవాది రకరకాలుగా మోసగిస్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళొద్దంటే అంటే దేవుని సన్నిధికి. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్తే భాగ్యవంతునిగా చేస్తాడు ఆయన. నువ్వు భాగ్యవంతురాలుగా మారబోతున్నావు. ఈ లోకం క్లబ్ నిన్ను భాగ్యవంతునిగా చేయదు, పబ్బులు నిన్ను భాగ్యవంతులుగా చేయవు, సినిమా థియేటర్లు నిన్ను భాగ్యవంతులుగా చేయవు. లోకంలో నరులు కలుగు చేసినవి ఏవి కూడా నీ దగ్గర కొంత ఖర్చు పెట్టిస్తాయి, నిన్ను తందనాలు ఆడిస్తాయి, నీ మతి మరిచి మతి తప్పేలా చేసి చేయరాని పనులు చేసేలాగా ప్రోత్సహిస్తాయి. కానీ నీ బ్రతుకులో పాపాన్ని తొలగించి ఎన్నాళ్ళ నుండో నీ జీవితంలో శాపాలు కొట్టివేసి నిన్ను భాగ్యవంతులుగా నిలబెట్టగలిగిన ఒకే ఒకని సన్నిధి, అది దేవుని సన్నిధి మాత్రమే. మనం చిన్న పాట పాడుకుందాం, పాడదామా? గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిల్లిది, గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిల్లిది. నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా, నీవే కావాలి నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్. నీవు మెత్తని హృదయం అనే బైబిల్ చెప్పిన మాట ప్రకారంగా నువ్వు ప్రార్థనలో ఉంటే వెంటనే ఇక్కడ పలికే ప్రతి ఆశీర్వాదము అది నీ సొంతం కాబోతుంది. ఎలా చెప్పగలరు? రాతి హృదయము మెత్తని హృదయం అని బైబిల్ చెప్తుందా? అవును. ఈ నూతన సంవత్సరంలో ఒక మెత్తని హృదయంతో దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆయన సన్నిధిలో భాగ్యవంతునిగా భాగ్యవంతురాలుగా మారాలి. నాకును నా ఇంటికి నాకు కలిగిన సమస్తమునకు క్షేమం కలగాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్తారు. ఏహెస్కెలిందం 36:26, నూతన హృదయం మీకు ఇచ్చేది, ఇక్కడ నూతన సంవత్సరం మీకు ఇస్తానంటలేదు కానీ నూతన హృదయం మీకు ఇస్తా అంటున్నాడు. నూతన స్వభావం మీకు కలుగజేసేది, అంత నూతనమే అంటున్నాడు. నూతన హృదయము నూతన స్వభావం మీకు ఇచ్చేదను, మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, ఇది కావాలి పాయింట్, ఇదే మనల్ని అభాగ్యులుగా చేసేస్తుంది. భాగ్యవంతులుగా కాకుండా అభాగ్యులైపోతున్నాం. రాతి గుండె మీలో ఉండకుండా మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి. రాతి హృదయం ఒక రాయితో హార్ట్ బొమ్మలాగా తయారు చేసిన రాయి, స్పాంజ్ని కట్ చేసి మెత్తని మరి మాంసం వల్ల మెత్తనిగా ఉన్నటువంటి ఒక
స్పాంజ్ని తయారు చేద్దాం, రెండింటిని మంచి నీటిలో పడేద్దాం, బయటికి తీద్దాం, దేనిలో నీళ్లుంటాయి దేనిలో నీళ్లుండవు. రాతి హృదయంలోనా మెత్తని హృదయంలోనా స్పాంజ్ నిండా ఏం కారుతుంటాయి? నీరలా కారుతూ ఉంటుంది. రాతి హృదయంలో ఏమీ కారదు, దాని కిందేసి పడే శుద్ధి పెట్టి బాత్తే పొడే ఉంటుంది కానీ తడి ఉండదు. అంటే లోపల బయట ఏ మార్పు లేదు, అలాగే ఉంది. మార్పు లేని కఠిన హృదయులుగా మనం ఉండొద్దు. ఎందరైతే దేవుని సన్నిధిలో వారి హృదయాన్ని రాతిగా చేసుకుంటారో వారి జీవితంలో ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు వారు పొందలేరు. నా పక్కనోడి దేవుని ఆత్మ పొందుతూ ఉంటాడు, పొందకుండా కూర్చుంటారు చాలామంది. వాళ్ళు విడుదల పొంది ఉంటారు, వీళ్ళు విడుదల లేకుండా ఉంటారు. వారికి సమాధానం వస్తుంది, వీడికి సమాధానం రాదు. వారికి మేలు కలుగుతుంది, వీడికి మేలు కలగదు. వాడు ఆనందంతో ముఖం నిండా సంతోషం దేవుని కళ్ళతో ఇంటికి వెళ్తుంటాడు, వీడు ఏడు మొహంతో ఇంటికి వెళ్తుంటాడు. ఎందుకంటే ఇతని హృదయం రాతి హృదయంగా ఉంచుకున్నాడు కనుక. ఏదన్నా పగల కొట్టాలంటే దేవుని సన్నిధిలో ముందు మనము కానుకల డబ్బా కాదు, కానుకలు కాదు మనం ఇచ్చేది, మన రాతి హృదయాన్ని ప్రభు సన్నిధిలో అప్పగిద్దాం. దేవుని కను వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చేద్దాం. ప్రయత్నిస్తున్నాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు. మనం గాయపరచబడ్డాం, రోగాలతో ఉన్నాం, సమస్యలతో ఉన్నాం, ఆయనే మనలను బాగు చేస్తాడు. చేపగా చెప్పండి, ఆయనే మనలను స్వస్థపరచును. ఆ మాట వినబడాలి మరొకసారి గట్టిగా. ఆమేన్. ఒకవేళ నువ్వు కొట్టబడ్డావేమో, ఇబ్బందులు పాలయ్యావేమో, కొన్ని పరిస్థితులు తారుమారుగా చేసి ఉండొచ్చు, ఆర్థికంగా, ఆత్మీయంగా, శరీరపరంగా, కుటుంబ పరంగా అనేక రకాలుగా కొట్టబడిన వాళ్ళరా, మీరు ఇంకెక్కడికి వెళ్ళినా ఇంకా అధికమైన ఇబ్బందులే తప్ప, దేవా నీ యొద్దకు వచ్చినా అన్నప్పుడు ఆయన నిన్ను బాగు చేస్తాడంట. నేను బాగున్నానని నువ్వు చెప్పినా నువ్వు బాగలేవు. నీ పరిస్థితులు బాగలేవు, నీ ఇంటి పరిస్థితులు బాగలేవు, నీ వ్యక్తిగత జీవితంలో అనేక విషయాలు బాగలేవు, కానీ నిన్ను బాగు చేయగలిగిన వాడు పైన ఉన్నవాడు. ఆయన యొద్దకు వెళ్దాం రమ్మంటున్నాడు హోషేయ ప్రవక్త. తన ప్రజలతో చెప్తున్నాడు, ఆయన యొద్దకు వెళ్తే మనం స్వస్థ పొందుకుంటాం. మనం కొట్టబడ్డాం కానీ పరిగెడదాం, ఆయన యొద్దకు వెళ్దాం, ఆయన మనలను బాగు చేస్తాడు. ఆమేన్. నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా, ఆత్మీయంగా స్థిరపరచు, ఆర్థికంగా స్థిరపరచు, కుటుంబ పరంగా స్థిరపరచు, పిల్లలను స్థిరపరచు, యవన జీవితాలను స్థిరపరచు, జీవితాల్లో ప్రతి ఒక్కరు, కుటుంబంలోన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో దేవుణ్ణి స్థిరపరచబడుదురుగాక. ఆ స్థిరత కూడా చాలా అవసరమే. అన్స్టేబుల్ అనేది మంచిది కాదు. ఎప్పుడు స్థిరం లేదు నా కుమారుల్లో, నా కుమార్తెలో స్థిరం లేదు. ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, ఎన్నున్నా స్థిరం లేని జీవితాలు జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. ధన సంపద ఎంతో ఉంది కానీ స్థిరం లేదు జీవితంలో. స్థిరత కూడా దేవుని దాని వల్ల మనం పొందాలి. కాబట్టి అడుగుదాం, ప్రార్థన చేద్దాం, మొరపెట్టుకుందాం. ఈ మూడు విషయాలు నా జీవితంలో కావాలి. మొదటిది ఏంటో చెప్పండి, స్వస్థత. రెండవది బాగు చేయబడాలి. మూడవది స్థిరపరచబడాలి. ఎందరూ కూర్చున్నారు? స్వస్థత, బాగు చేయబడ్డం, స్థిరపరచబడ్డం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అడగండి, ప్రభువా నన్ను స్వస్థపరచుము. చేయి గట్టిగా, నన్ను స్వస్థపరచుము నాయనా. నా ఇంటిని, నా కుటుంబాన్ని, మా జీవితాలను బాగు చేయండి, భాగ్యవంతులుగా చేయండి, మమ్మల్ని స్థిరపరచము, నీ వాక్యములో స్థిరపరచు, నీ సన్నిధిలో ప్రార్థించేవారుగా స్థిరపరచు, నిన్ను వెంబడించేవారుగా స్థిరపరచు, విశ్వాసములో నన్ను స్థిరపరచు, పరిశుద్ధతలో స్థిరపరచు, నీ రాకడలు ఎత్తబడేంత వరకు స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని నాకు మా అందరికీ యేసు నామములో దయచేయండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఈ మూడు విషయాలు కావాలని ప్రార్థన చేసుకోండి. ఈ రోజు నుండి ప్రార్థించండి. కూర్చున్నా లేచినా ప్రార్థిస్తున్నా. మీకో విషయం తెలుసా, పరలోక కీ ఏది కావాలన్నా ప్రార్థన అని ప్రభు చెప్పాడు. మీరు ప్రార్థించడం ప్రారంభించండి. మీకున్న చింత ప్రార్థనగా కన్వర్ట్ చేయండి. మీకున్న వరీస్ కన్వర్ట్ ఇట్ ఇస్ అ ప్రేయర్. All your worries, మీకున్నటువంటి చింతను ప్రార్థనగా మార్చండి. All your problems convert into prayer. మీకున్న సమస్యలన్నీ ప్రార్థనగా మార్చండి. Whatever that burden in your heart, convert into prayer. మీ గుండెలో ఉన్న భారం ఏదైనా ప్రార్థనగా దాన్ని మార్చు. Whatever the disappointment, discouragement in your life. మీ జీవితంలో నిరాశ, నిస్పృహత ఏదైనప్పటికీ, take those things and transfer to God through prayer. వాటన్నిటిని తీసుకొని ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించండి. Then the hand of God will work upon you. దేవుని హస్తము మీ జీవితంలో కార్యం జరగనివ్వండి. This is the key of heaven God has given to all of us. ఇదే పరలోకం యొక్క తాళపు చెవి దేవుడు మనందరికి అనుగ్రహించాడు. మీరు అడుగుతున్న ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా బయలుదేరింది. బయలుదేరింది. ప్రైజ్ ది లార్డ్. మీలో కొందరు ఈ రోజు అడగబోతున్నారు, ఈ రోజే జవాబు రాబోతుంది. అయితే అది మీ యొద్దకు చేరేదాకా ప్రార్థిస్తాను. వారు చేయి పైకి ఎత్తండి. Let's pray. Lift up your hand to God. పరిశుద్ధమైన మా ప్రీతండ్రి,
వాగ్దానాన్ని మేము తీసుకున్నాం. నేడు నీ కృపావార్తతో మమ్మల్ని బలపరిచినప్పుడు దినమెల్లా మేము సంతోషించగలుగుతాం నాయన. ఎన్ని సవాళ్లు ఎదురైనా జయించగలిగే ధైర్యం, కాన్ఫిడెన్స్, విశ్వాస జీవితం, నిరీక్షణ కలిగి ముందుకు సాగేటువంటి కృప, ప్రార్థనా జీవితం మీరందరికీ దయచేయండి. మీరు చేసే ప్రయత్నాలు ఫలించలాగున్న సహాయం అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని బలపరచండి. దేవుని వాక్యానికి విధేయులమై ఈ జీవన యాత్రలో ఎవరు మమ్మల్ని నిందించినా, హింసించినా, బాధించినా వారందరినీ క్షమించే గొప్ప హృదయం మా అందరికీ దయచేయండి. మా చుట్టూ ఉన్న వారిని క్షమించే మనసు మాకు దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారు వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చాయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నారు. మీ కృపలో మేము వర్ధిల్లి మీరిచ్చే ఆశీర్వాదాలకు పాత్రులుగా నిలబెట్టి మేము వెలుగుచూ ఇతరులను వెలిగించేవారుగా, మేము దీవించబడుతూ ఇతరులను దీవించేవారుగా మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము మా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం యిర్మీయా 1:8 వచనం, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యూ ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసునామలు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ అ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.